ఆ రోజు ఏమన్నారు, ఇదే రేవంత్ రెడ్డి ఊళ్ళో వేయండు, అవానీ పెన్షన్ ఎంత అన్నాడు, 2000 అన్నది. అనగానే అన్నాడు మల్ల నెల ఇక 4000 ఇస్తున్నావా నీకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు. మరి మల్ల నెల రాలేదా? మల్ల నెలవే ఇంకో నెల వచ్చాయి. 54000 దానికి దరఖాస్తు కావాలనా, దానికి ఎంక్వైరీ కావాలనా? ఆల్రెడీ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్ దారులు ఉన్నారు, వాళ్ళకు 200 ఉంటే 10 అంతలు పెంచి కేసీఆర్ 2000 చేసిండు ఇచ్చిండు. 10 అంతలు పెంచలేమనం? నువ్వు ఇప్పుడు డబుల్ చేస్తా అన్నావు, చెయ్యి ఈసీదా, దానికి దరఖాస్తు ఎందుకు? దానికి ఏం అడ్డం ఉన్నది? 2000 పోయి 4000 ఇవ్వడానికి నీకు ఏ కాగితం కావాలి? నీకు ఏం ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తలేవు అని మనం అడగాలనా వద్దా? అరే కానీ 4000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు, కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు, కింది స్థాయి కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు, మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా మన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇలా ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఎవరి మీద కేసులు పెట్టామా? మనం పెడితే సగం కాంగ్రెస్ వాళ్ళు జైలు పడుతుండే. నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటున్నారు, అన్నా మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లు ఇవ్వాలి, బీడీలు చేసిన వాళ్ళకి ఆసర పెన్షన్ ఎట్లు ఇవ్వాలి, దవాఖానలు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లు ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి ముక్కులెంటిక వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పల పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగ ప్రచారాలు, అబద్ధాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదనాం చేసుడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కదా కావాల్సింది. నువ్వు చెప్పలే, ఏ వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మనం కొన్నావా వానకాలంలో? వానకాలంలో కొనలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లోపు వడ్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 9 డిసెంబర్కి ఇస్తా అన్నావు, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం.